వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి అనదర్ డే ఇన్ మై లైఫ్ అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసిందే ఎందుకంటే ఇప్పుడు మంచి రెడీ అయి నేను స్టార్ట్ చేశాను. దేనికంటే మమ్మీకి చిన్న సర్ప్రైజ్ ఇద్దామని, మమ్మీకి కూడా తెలియదు, పక్కనే నించోబెట్టాను. అమ్మ నువ్వు పక్కనే ఉంటే నేను పిలుస్తాను రా అని చెప్పేసి. సో మమ్మీకి ఒక చిన్న సర్ప్రైజ్, అంటే మమ్మీస్కి ఇలాంటి సర్ప్రైజెస్ నచ్చుతాయని నేను అనుకోని తెప్పించాను. సో మమ్మీ వచ్చేసాయి. సో చిన్న సర్ప్రైజ్ నీకు. అవునా? గెస్ చే, నేను ఏం సర్ప్రైజ్ ఇస్తాను నీకు? నాకు చిన్న సర్ప్రైజ్. ఇంకా క్లిప్లు, రబ్బర్ బ్యాండ్స్. క్లిప్లు రబ్బర్ బ్యాండ్లు అంట. ఓ మై గాష్. సరే ఇంకెందుకు లెంగ్, నువ్వు గెస్ట్లు చేయకు కానీ నేనైతే ఇచ్చేస్తాను సర్ప్రైజ్. సో దిస్ ఈస్ ద సర్ప్రైజ్. ఎంత పెద్దదో సర్ప్రైజ్. ఓపెన్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా, వెయిట్ చేయి. దీని గురించి మనం చాలా మాట్లాడుకున్నాం, చాలా అంటే చాలా 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 అయితే మర్చిపోయి చాలా మాట్లాడుకున్నాం. నేను పట్టుకుంటాను, చెప్పేసాను, హింట్ ఇచ్చాను కదా. కుక్కర్ వచ్చిన దగ్గర నుంచి టార్చర్ అనమాట. కుక్కర్ కొను, కుక్కర్ కొను, కుక్కర్ కొను అంటే కొన్నని చెప్పా నేను. కొనను, కుక్కర్ కావాలి, నేను కొనను అని చెప్పాను అన్న పట్టుకో. అంటే మార్నింగ్ నేను అనుకున్నాను, నేను నన్ను వచ్చిన దగ్గర నుంచి అంటే నేను కొన్న ఉన్న కుక్కర్లతోనే వాడేసి తర్వాత మీరు వెళ్ళిపోయాక నాకు అవసరం లేదు అనేసి అంటే ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇది ఇంక కొనేలా లేదు, ఉన్నట్లతోనే ఎలాగో యూజ్ చేసేద్దాము అని ఫిక్స్ అయింది. అలా ఫిక్స్ అయిన తర్వాత నేను కొని తెచ్చాను అనమాట. ఈ స్టీల్ కుక్కర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఇంకా చాలా ఇష్టం ఇది మాట. అంటే చిన్నదే కానీ మమ్మీకి ఇదే పెద్ద పెద్ద బిగ్ సర్ప్రైజ్. చాలా ఇష్టం ఇది, నాకు చాలా కన్వీనియంట్ గా ఉంది. 5.5 liters ది బటర్ఫ్లై. ఆల్రెడీ ఇది 3 liters ఉంది ఇంట్లో. పెద్దది కొను అని రోజు సతాయిస్తుంది. నేను కొన్ను, నేను కొన్ను అని చెప్పాను రోజు. దిస్ ఈజ్ యువర్ గిఫ్ట్. బాగా నచ్చింది. హాయ్ అండి. సో ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని అమెజాన్లో కుర్తీస్ అయితే తెప్పించుకున్నాను, అవి నేను మీకు చూపిస్తాను. అండ్ నేను చూపించేవి కుర్తీస్ అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఓకేనా? అండ్ ఫస్ట్ వచ్చేసి ఒక టీషర్ట్ తీసుకున్నాను, క్యాజువల్ టీషర్ట్ అనమాట ఇది. సో ఇలా ఉంటుంది, టైడే మోడల్లోని మంచి బ్లూ కలర్ అనమాట. నాకు నచ్చింది చూడగానే. ఈ టైడే మోడల్స్ ఇప్పుడు చాలా ఫేమస్ కదా, సో అందుకని చెప్పి తీసుకున్నాను. ఇది బ్రాండ్ వచ్చేసి ద సోల్డ్ స్టోర్ అని చెప్పేసి అన్ని టైడేలోనే ఉంటుంది అనమాట. ఈ బ్రాండ్ అంతా టైడేలోనే ఎక్కువ మోడల్స్ ఉంటాయి. అండ్ కంఫర్టబుల్ కాటన్ మెటీరియల్ అనమాట, అంటే బనీన్లోనే కాటన్ మిక్సింగ్ మెటీరియల్. చాలా చాలా కంఫర్టబుల్ అండ్ లాంగ్ టైం వస్తుంది. సో క్యాజువల్ టీషర్ట్ డెలివరీకి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ లైక్ రాయల్ బ్లూలోని ఒక జీన్స్ మీద టాప్ తీసుకున్నాను. ఇదైతే నాకు కలర్ చాలా చాలా బాగా నచ్చింది. సో మీరు చూడొచ్చు ఇలా ఉంటుంది కలర్, సూపర్బ్గా ఉంది. అసలు డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు, నలిగిపోయింది. అఫ్కోర్స్ కొంచెం నేను ట్రై చేయడం అటు ఇటు రావడం, సో అలా నలిగిపోయింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే రాయల్ బ్లూ ఉంటుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి ఇదైతే మటుకు. నాకు బాగా నచ్చింది, మెటీరియల్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఇది సూపర్బ్. సో అది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక 2 kurtas తీసుకున్నాను జనాసియా నుంచి. దిస్ ఈస్ ఫ్రమ్ బ్లూ, బ్లూ కలర్, జనాసియా బ్రాండ్ నుంచి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అన్నమాట. అండ్ ఇలా ఉంటుంది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ఫ్రాక్ టైప్ వస్తుంది, కాటన్ ఫ్రాక్, సింపుల్ కాటన్ ఫ్రాక్లో వస్తుంది అనమాట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మనకి వేస్ట్ దగ్గర ఇలా టై చేసుకోవడానికి కూడా ఉంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ వెరీ కంఫర్టబుల్ వేర్, హ్యాపీగా ఇలాంటి ఫ్రాక్స్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. నేను వచ్చేసి మీడియం తీసుకున్నాను, యాక్చువల్గా నాది స్మాల్, సో సైజ్ చేంజ్ చేసుకుంటాను. మీడియం తీసేసుకున్నాను, మీడియం తీసుకున్నాలో అది స్మాలే తీసుకుంటే మీడియం వచ్చిందో నాకు గుర్తులేదు. సో అది నేను చెక్ చేసుకొని, మనకి అమెజాన్లో ఎలాగో ఎక్స్చేంజెస్ అండ్ రిటర్న్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్స్చేంజ్ చేసేసుకుంటాను సైజ్, ఇది మీడియం కాబట్టి. అండ్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి అనదర్ మంచి మంచి కలర్ అనమాట ఇది. అండ్ ఇది కొంచెం సిల్క్ టైప్ వస్తుంది, ఇలా వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుంది, ఇది కూడా ఫ్రాకే.
నాకైతే ఎంత బాగా నచ్చిందంటే ఇది ఫోటో కన్నా నాకు బైట్ చాలా చాలా బాగా నచ్చిందన్నమాట. సో ఇది ఏ బ్రాండ్, ఇది కూడా జనాసియా బ్రాండ్ అండ్ స్మాల్ వచ్చింది ఇది. ఐ థింక్ అది కూడా స్మాలే పెట్టే ఉంటాను బట్ మీడియం వచ్చిందన్నమాట. సో ఇలా ఉంటుందన్నమాట, చాలా క్యూట్ ఉంటుంది ఇదైతే, నాకు చాలా బాగా నచ్చేసింది. సో నా వీడియోస్లో మీరు చూస్తూ ఉంటారు, నా డైలీ వ్లాగ్స్లో నేను ఆల్రెడీ వేసుకున్నప్పుడల్లా అడుగుతూ ఉంటారు. సో నేను కొనుక్కున్న వెంటనే నేను మీకు చూపించేస్తుంటాను బట్ మీరు వేసుకున్నప్పుడు అడుగుతూ ఉంటారు. సో అదనమాట. సో ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి, ఇది అండ్ ఇది ఆ టైడే టీషర్ట్ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా 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 బాగున్నాయి. సో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి అందరం కలిసి గో కార్టింగ్కి వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి సండే వెళ్తున్నాము, మంచిగా ఎంజాయ్ చేద్దామని. మా ఊడు వచ్చిన దగ్గర నుంచి గో కార్టింగ్ అన్నాడు కాబట్టి అక్కడికి వెళ్తున్నాం. వచ్చామన్నమాట ఏరోప్లేన్ గో కార్టింగ్కి. ఏరోప్లేన్ గో కార్టింగ్ అంటే నేను అన్నా ఏరోప్లేన్ గో కార్టింగ్ అంటే రండి సెల్ఫీ తీసుకో. మొత్తానికి అయితే టికెట్లు అవన్నీ తీసేసుకున్నాము. ఇలా హెయిర్కి బ్యాన్స్ ఇచ్చారనమాట, అది వేసుకుని నేను మరీ దారుణంగా వీడియో తీసిన. అండ్ కీర్తన చైన్ అనేసింది నాకు వద్దు అన్నది, సో మేము మాత్రమే చేస్తున్నాము. సో మేమే ఎంజాయ్ చేసామన్నమాట. గొరిల్లా, పెద్ద గొరిల్లా ఇది. ఓకే వెళ్ళు. మొత్తం ఇదంతా కదిపేసి ఊపేసి టైర్లు ఊపేసి ఆళ్ళు గుద్దేసి ఇళ్ళు గుద్దేసి అమ్మమ్మమ్మమ్మ ఈ డ్రైవింగ్ ఏంది ఇది? ఇట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఏంటో ఎక్స్ప్రెషన్. చాలా బాగుంది, ఎంజాయ్ చేసావా? యాక్చువల్గా గో కార్టింగ్ శంషాబాద్ అని చెప్పేసి నాకు తెలిసి నువ్వు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అన్నావు కదా హైదరాబాద్ వచ్చినప్పుడు. ఇప్పుడు వచ్చి టైం రాలే వెళ్దామని, కానీ లాస్ట్ టైం ఎంబీ మాల్ లో ఎలక్ట్రిక్ కార్టింగ్ వెళ్ళా, కానీ ఫస్ట్ టైం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయితే. సో చెక్ లిస్ట్ లో ఒకటి చెక్ పెట్టుకున్నావా? ఇంత పెద్ద చెక్ పెట్టుకునేది కాదులే. అంటే ఇంకెందుకు రావడం అయితే చూసావా మీ ఆయన ఏమంటున్నాడో? వచ్చింది కానీ చెక్ లిస్ట్ పెట్టుకున్నంత మ్యాండేటరీ కాదా. మేము వెళ్ళింది శంషాబాద్ కాబట్టి ఎయిర్పోర్ట్లోనే మనకి ఏరోప్లాజా అని చెప్పేసి కొత్తగా అక్కడ నేను ఆల్రెడీ చెప్పాను వీడియోస్లో. సో అక్కడ ఏదైనా తిందాం, లైట్గా టిఫిన్ చేద్దామని ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట. ఇడ్లీ దోశ సూప్ అన్నీ తింటున్న కీర్తన. ఇప్పుడే సూప్ కంప్లీట్ అయింది, సూప్ అంతా చాలా బాగుంది. దోశ తింటున్నాను, ఇడ్లీలో కూడా లైన్లో ఉంది. సాంబార్ అయిపోయి అయ్యో